చాలాసార్లు మన జీవితాలలో మూతి ముడుచుకొని వచ్చాం కదా మందిరానికి. కోపంతో వచ్చాం కదా, విసుగుతో వచ్చాం కదా. అయితే సంతోషముతో దేవుణ్ణి సేవించాలి. దేవుని మందిరంలో మనం పనిచేసేటప్పుడు కోప్పడలేదా? చాపలెత్తమంటే ఎంతమంది విసుక్కున్నారు? ఆ నేనా చాపలెత్తాల్సింది? ఊడ్చమంటే ఎంతమంది విసుక్కున్నారు? నేనేంటి, నా చదువేంటి, నా ఉద్యోగం ఏంటి, నేనా ఊడ్చాల్సింది? ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది కోప్పడ్డారు? సంతోషముతో దేవుణ్ణి సేవించాలి. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే మనము దేవుణ్ణి బట్టి సంతోషించే అనుభవంలోనికి ఎదిగినప్పుడు. హల్లెలూయా. చాలాసార్లు మన సంతోషము, మన ఆనందం అన్నటువంటివి ఇహ సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడి ఉంటాయి. అయితే మన ఆత్మీయ జీవితంలో వాటిని బట్టి కాదు మనము సంతోషించే వారిగా ఉండాల్సింది. మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఇహ సంబంధంగా మనము ఆశీర్వదించబడి ఉన్నా లేకపోతే ఆశీర్వదింపబడకుండా ఉన్నా, అంటే ఇహ సంబంధంగా మనము లేమిలో ఉన్నా కలిమిలో ఉన్నా, ఇహ సంబంధంగా మనము ఆరోగ్యంలో ఉన్నా అనారోగ్యంలో ఉన్నా, ఇహ సంబంధంగా మనము అనుకూలమైనటువంటి పరిస్థితులలో వెళ్తూ ఉన్నా ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో వెళ్తూ ఉన్నా, మనము దేవుణ్ణి బట్టి సంతోషించే వారిగా ఉండాలి. బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్లి జరిగినా జరగకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, ప్రమోషన్ వచ్చినా రాకపోయినా, స్వస్థత కలిగినా కలగకపోయినా, నీవు దేవునిలో సంతోషించేవాణిగా ఉండాలి. ఈ దినమందు మనము సంతోషముతో చేయాల్సినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయములను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. సంతోషముగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాం. మనము బ్రతికినటువంటి దినములన్నీ కూడా సంతోషకరముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మంచిదే, మానవుని జీవితంలో సంతోషం అన్నటువంటిది చాలా అవసరమైనటువంటిది. అయితే నిజముగా మన జీవితాలలో ప్రతిరోజు సంతోషముగా ఉండాలంటే మనము 4 విషయములను సంతోషముగా చేయాలి. ఆ 4 విషయములను నీవు సంతోషముగా చేయగలిగినప్పుడే నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో సంతోషాన్ని అనుభవించగలవు. మొట్టమొదటిగా నీ జీవితంలో సంతోషముతో దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. రెండవదిగా సంతోషముతో దేవుణ్ణి ఆరాధించాలి. మూడవదిగా సంతోషముతో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా సంతోషముతో మనము దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏదో నేను నా నోటితో చెప్తున్నటువంటి మాటలు కాదు. వాక్యం వినడం మీలో చాలామందికి విసుగు, నాకు తెలుసు. ప్రార్థన చేయడం చాలామంది కోపంతో చేస్తారు, నాకు తెలుసు. ఆరాధించాలంటే మూతి ముడుచుకొని చేస్తారు, నాకు తెలుసు. దేవుణ్ణి సేవించాలంటే, దేవుని మందిరంలో పని చేయాలంటే మీకు చాలా కష్టం, అది నాకు తెలుసు. అందుకే దేవుని వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. మార్కు సువార్త 12:37 సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. హల్లెలూయా. ఎలా వింటున్నారంటే వారు యేసు ప్రభు యొక్క మాటలను సంతోషముతో వింటున్నారు. సంతోషముతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఏదో మందిరానికి వచ్చాం కాబట్టి వినాలంటే వినాలని కాదు. చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. నేను కూడా చాలా ఇండ్లలో చూశాను. తెల్లారి 6 ఒక క్రిస్టియన్ ఛానల్ ఆన్ చేస్తారు. వంటగదిలో ఆడామ పని చేస్తూ ఉంటుంది.
ఆ మగ ఆయన ఏదో బయటకు వెళ్ళి బీడి గాలుస్తుంటాడు, పిల్లలేమో పడుకునే ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ వాక్యమేమో టీవీలో పోతానే ఉంటుంది, టీవీలో ప్రసంగికుడేమో అరిచి కొట్టుకుంటూ ఉంటాడు, ఏమీ వినరు. ఆమెమో చక్కగా వంట చేసుకుంటూ ఉంటుంది, ఈయనేమో చక్కగా సిగరెట్ గాలుస్తూ ఉంటాడు, పిల్లలేమో ఎంత అరుస్తూ ఉన్నా ప్రసంగికుడు చక్కగా ఏమీ తట్టనట్టుగా నిద్రపోతూనే ఉంటారు. సంతోషముతో దేవుని వాక్యాన్ని వినే అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుందని తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా. క్రొత్త బట్టలు వేసుకుంటే ఒక సంతోషం వస్తుందని తెలుసు కాబట్టి నీవు క్రొత్త బట్టలు వేసుకుంటూ ఉన్నావు. మంచి వంట తింటే నీకు ఒక విధమైనటువంటి సంతోషం కలుగుతుంది కాబట్టి ఆ మంచి వంటలు తింటూ ఉన్నావు. పలాంది చేస్తే సంతోషం వస్తుంది కాబట్టి పలాంది చేస్తూ ఉన్నావు. సంతోషముతో దేవుని వాక్యాన్ని వినేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి అంటే దేవుని వాక్యము నీకు సంతోషాన్ని కలిగిస్తుందని తెలుసుకోవాలి. చూడండి, 19వ కీర్తన 8వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటలు నీ హృదయమునకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆ విషయాన్ని నీవు తెలుసుకోగలిగితే ఆయన మాటలను సంతోషముగా వినగలుగుతావు. అసలు ఎప్పుడైనా దేవుని వాక్యము సంతోషాన్ని కలిగించేటువంటి అనుభవం నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఎప్పుడు చూసినా సినిమా జోక్కులను బట్టి సంతోషించేదేనా? సీరియల్స్లో జరిగేటువంటి ఆ గొడవల్ని చూచి సంతోషించేదేనా? నీ బ్రతుకులో ఈ లోక పాప భోగములను బట్టి సంతోషించేదేనా? దేవుని వాక్యము నీ హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది. దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. 119వ కీర్తన 92వ వచనములో అంటూ ఉన్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందను. ఎందుకు నీ శ్రమలో నశించిపోతున్నావో తెలుసా? కామెడీ ఫిలిమ్స్ చాలా ఉన్నా, కామెడీ షోస్ చాలా ఉన్నా, ఎందుకు నీ జీవితంలో శ్రమలో సంతోషించలేకపోతున్నావో తెలుసా? ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషం తాత్కాలికమైనటువంటిది. ఒకవేళ నీ ఒక సినిమాను చూసి సంతోషాన్ని పొందుకుంటూ ఉంటే అది కేవలం ఆ 2 గంటలు ఆ 3 గంటలు మాత్రమే నీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఒక జోక్కును బట్టి నీవు సంతోషించగలిగితే 1-2 సార్ల కంటే ఎక్కువ సంతోషించలే. ఒకే జోక్ 4-5 సార్లు వింటే అసలు నీకు నవ్వు కూడా రా. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వకుండా ఉంటే నా శ్రమలో నేను నశించిపోయి ఉంటాను. నా జీవితంలోనికి శ్రమ వచ్చినా నేను ఎలా చక్కగా నిలబడగలుగుతూ ఉన్నానంటే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని ఇచ్చింది, నీ ఉపదేశము నా హృదయానికి సంతోషాన్ని కలిగించింది. అది నీవు అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యాన్ని సంతోషముగా వినగలుగుతావు. 2వదిగా సంతోషముతో మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించునని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. సంతోషముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు మనము సంతోషముతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మనము సంతోషించేటువంటి అనుభవంలోనికి ఎదగలే. ఇంకా ఏంది మనకు సంతోషం అంటే? ఇహ సంబంధమైన విషయాలే మనకు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కొత్త బట్టలు, కొత్త వాచ్, సన్గ్లాసెస్, మంచి షూసు, ఒక కారు, ఒక బైకు,
ఒక క్రొత్త ఇల్లు, ఇవే మనకు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము దేవుణ్ణి సంతోషముతో ఆరాధించలేకపోతూ ఉన్నాం. మందిరానికి వస్తూ ఉన్నాం, ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు, ఫోన్లు చూసుకునే వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు. ఒక చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంటే ఆ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది ఫోన్లో కామెడీ షోలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సంతోషముతో దేవుణ్ణి ఆరాధించేది వారికి తెలియదు, బోరు కొట్టేస్తూ ఉంది. పాస్టర్ చెప్తా ఉంటే బోరు, పాటలు పాడుతూ ఉంటే బోరు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే బోరు కొడతా ఉంది. ఎందుకంటే వారు దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించే అనుభవంలోనికి రాలేదు. చూడండి, కీర్తనకారుడు 20వ కీర్తన 5వ వచనంలో అంచు ఉన్నాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. దేవుని యొక్క రక్షణను బట్టి వారు జయోత్సాహము చేస్తూ ఉన్నారు, ఉత్సాహముతో గానము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ వారికి సంతోషమును కలిగించింది. 21వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవుని యొక్క బలమును బట్టి సంతోషించే అనుభవంలోనికి రావాలి. నీ బలాన్ని బట్టి కాదు, నీ డబ్బును బట్టి కాదు, నీ చదువును బట్టి కాదు, నీ ఉద్యోగాన్ని బట్టి కాదు. ఎందుకంటే అవన్నీ ఒకనాటికి తరిగిపోయేటువంటివి, అవన్నీ ఒకనాటికి కృషించిపోయేటువంటివి. దేవుని బలాన్ని బట్టి నీవు సంతోషించే అనుభవంలోనికి రావాలి. దేవుని రక్షణను బట్టి హర్షించేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. అప్పుడు నీవు సంతోషముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. ఈ నూతన సంవత్సరంలో విందామా సంతోషముతో దేవుని వాక్యాన్ని. ఆయన వాక్యము చేత మన హృదయములు సంతోషింపబడితే ఎంత బాగుంటుంది. ఆయన రక్షణను బట్టి మనము సంతోషించగలిగితే, ఆయన బలమును బట్టి మనము సంతోషించగలిగితే ఆయన్ను సంతోషముతో ఆరాధించగలుగుతాం. మూడవదిగా మనము సంతోషముతో ప్రార్థన చేయాలి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. ఎల్లప్పుడూ కూడా అపొస్తలుడైన పౌలు సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు కోపముతో ప్రార్థన చేస్తాం కదా, విసుగుతో ప్రార్థన చేస్తాం. దాంట్లో అయితే డౌట్ లేదు. అందుకే యేసు ప్రభువు వారు లూకాసు వార్తలో ఆయన ఒక ఉపమానం చెప్పారు, 18వ అధ్యాయంలో విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి ఆయన ఉపమానం చెప్పారు. అంటే మనం విసుగుతో ప్రార్థన చేసేటువంటి పరిస్థితి ఉంది, కోపముతో ప్రార్థన చేసేటువంటి పరిస్థితి ఉంది, అయితే సంతోషముతో మనము ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనము హర్షించే వారిగా ఉండాలి. చూడండి, 119వ కీర్తన 16వ వచనములో కీర్తనకారుడు అంటున్నాడు, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక యుందును. 119వ కీర్తన 47వ వచనములో ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. దేవుని వాక్యాన్ని నీవు ప్రియమైనదిగా ఎంచుకోవాలి. దేవుని ఆజ్ఞలను బట్టి, దేవుని యొక్క కట్టడలను బట్టి నీవు హర్షించేటువంటి అనుభవంలోనికి రావాలి. అప్పుడే సంతోషముతో నీవు ప్రార్థన చేయగలుగుతావు. అసలు దేవుని వాక్యము తెలియకపోతే నీవు ఎక్కువసేపు ప్రార్థన కూడా చేయలేవు. ఎడతెగక ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని వాక్యముతో మనం ఎంతైతే సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటామో, దేవుని వాక్యమును మనం ఎంతగా అయితే ఎరిగి ఉంటామో అంతగా మనం ప్రార్థన చేయగలము. దేవుని వాక్యం లేకపోతే ఎంతసేపు ప్రార్థన చేస్తావు?
అది కావాలి ఇది కావాలి అంతే కదా ప్రార్థన. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, సంతోషముతో ప్రార్థన చేయాలంటే దేవుని వాక్యాన్ని బట్టి హర్షించేటువంటి అనుభవంలోనికి రావాలి. ఎందుకు దావీదు భక్తుడు, ఆయన ఒక రాజైనప్పటికీ ఆయన రాజ్యము దాను మొదలుకుని బెర్షెబా వరకు విస్తరించినదైనప్పటికీ 34వ కీర్తన మొదటి వచనములో ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండను. ఎందుకు ఎల్లప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను బట్టి హర్షించేటువంటి అనుభవం, ఆయన కట్టడలను బట్టి హర్షించేటువంటి అనుభవం వస్తే ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు రుచి చూడగలిగితే సంతోషముతో ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి వస్తావు. 4వదిగా మనం చూసినట్లయితే సంతోషముతో మనము దేవుణ్ణి సేవించాలి. 100వ కీర్తన 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి. చాలాసార్లు మన జీవితాలలో మూతి ముడుచుకొని వచ్చాం కదా మందిరానికి, కోపంతో వచ్చాం కదా, విసుగుతో వచ్చాం కదా, అయితే సంతోషముతో దేవుణ్ణి సేవించాలి. దేవుని మందిరంలో మనం పనిచేసేటప్పుడు కోపపడలేదా? శాపలెత్తమంటే ఎంతమంది విసుక్కున్నారు? ఆ నేనా శాపలెత్తాల్సింది? ఓడ్చమంటే ఎంతమంది విసుక్కున్నారు? నేనేంటి, నా చదువేంటి, నా ఉద్యోగం ఏంటి, నేనా ఓడ్చాల్సింది? ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది కోపపడ్డారు? సంతోషముతో దేవుణ్ణి సేవించాలి. ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే మనము దేవుణ్ణి బట్టి సంతోషించే అనుభవంలోనికి ఎదిగినప్పుడు. హల్లెలూయా. చాలాసార్లు మన సంతోషము, మన ఆనందం అన్నటువంటివి ఇహ సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడి ఉంటాయి. అయితే మన ఆత్మీయ జీవితంలో వాటిని బట్టి కాదు మనము సంతోషించే వారిగా ఉండాల్సింది. మన పరిస్థితులు ఎలా ఉన్నా, ఇహ సంబంధంగా మనము ఆశీర్వదించబడి ఉన్నా లేకపోతే ఆశీర్వదింపబడకుండా ఉన్నా, అంటే ఇహ సంబంధంగా మనము లేమిలో ఉన్నా కలిమిలో ఉన్నా, ఇహ సంబంధంగా మనము ఆరోగ్యములో ఉన్నా అనారోగ్యములో ఉన్నా, ఇహ సంబంధంగా మనము అనుకూలమైనటువంటి పరిస్థితులలో వెళ్తూ ఉన్నా ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో వెళ్తూ ఉన్నా, మనము దేవుణ్ణి బట్టి సంతోషించే వారిగా ఉండాలి. బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్లి జరిగినా జరగకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, ప్రమోషన్ వచ్చినా రాకపోయినా, స్వస్థత కలిగినా కలగకపోయినా, నీవు దేవునిలో సంతోషించేవాణిగా ఉండాలి. చూడండి, ప్రవక్త అయినటువంటి హబక్కుకు అనుభవాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము నుండి ఆయన అంటూ ఉన్నాడు, అంచూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదను. హల్లెలూయా. ఇవేవి జరగకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను, ఎందుకంటే ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయుచున్నాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. పంటేసి సరిగా పంట రాకపోతే వెంటనే దేవుని తిట్టుకుంటాం, వ్యాపారం చేసి నష్టపోతే వెంటనే దేవుణ్ణి దూషిస్తాం. ప్రతిదానికి దేవుని మీద సనగడం గొనగడమే, అది కాదు భక్తుని యొక్క అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. నా జీవితంలో ఏమి జరిగినా ఏమి జరగకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా,
సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయినటువంటి నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను. ఆయన నాకు బలమై ఉన్నాడు. ఇవన్నీ కాదు, పంట పండితే కాదు, కాయలు కాస్తే కాదు, గొర్రెలుంటే కాదు, పశువులుంటే కాదు. ఆ అనుభవంలోనికి మనం ఎదగగలిగితే సంతోషముతో దేవుణ్ణి సేవించగలుగుతాం. హల్లెలూయా. అది నూతన సంవత్సరంలో మనము నాలుగు విషయాలు సంతోషంతో చేయాలి. ఏంటివి? సంతోషముతో దేవుని మాటలు వినాలి. రెండవదిగా, సంతోషముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధన చేయాలి. మూడవదిగా, సంతోషముతో ప్రార్థన చేయాలి. ఏదైనా మీరు సంతోషంతో చేసే పని అన్సేఫ్ చేస్తారు. ఎక్కువసేపు చేస్తారా, తక్కువసేపు చేస్తారా? సినిమాలు చూస్తారు, అరే అప్పుడే అయిపోయింది, ఇంకొంచసేపు ఉంటే బాగుండేదే అనుకుంటారు, ఎందుకంటే బాగా సంతోషం కాబట్టి. ప్రార్థన చేయమంటే అప్పుడే తండ్రి ఆమెన్, మధ్యలో ఏం చేశారో కూడా తెలియదు. ఏమంటే సంతోషం లేదు, బాధ. ప్రార్థన చేయమంటే సంతోషంతో ప్రార్థన చేసే అనుభవంలోనికి ఎదగగలిగితే ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతారు. నాలుగవదిగా, సంతోషముతో దేవుణ్ణి సేవించండి. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మీరు ఏ పని చేసినా సంతోషంతో చేయండి. అది దేవుని మందిరంలో ఏ పనైనా కావచ్చు, దేవుని సేవ కొరకు ఏ పనైనా కావచ్చు, సంతోషముతో చేస్తే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇవి నాలుగు మనం సంతోషంగా చేయగలిగితే మన జీవిత కాలం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఏదో న్యూ ఇయర్ అప్పుడే కాదు, క్రిస్మస్ అప్పుడే కాదు, మీ పుట్టినరోజునందే కాదు, ప్రతిరోజు సంతోషంగా ఉండగలుగుతాం. అలా మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారిగా ఉందాం. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సంతోషముతో మీ మాటలు వినుటకు, సంతోషముతో మిమ్మల్ని ప్రార్థించుటకు, సంతోషముతో మిమ్మల్ని ఆరాధించుటకు, సంతోషముతో ప్రభువ మిమ్మల్ని సేవించుటకు మాకు సహాయము దయచేయమని, తద్వారా మేము ఎల్లప్పుడూ మీ యందు ఆనందించుచు ఆ ఆనందమునే ఇతరులకు పంచిపెట్టుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.